हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल गौतमी टॉक्स फ्रेंड्स इप्पु चूस्तुन्नारु कदा ई समुद्रम ई बीच इदि सूर्यलंक बीच बापट्ल डिस्ट्रिक्ट बापट्ल सूर्यलंक बीच अंटारु दीन्नि अंड इवाळ्ळ वच्चेसि मनकि संडे कदंडि कार्तिक मासं संडे जनालैते गनक चाला रश् गा उन्नारु విడ్రోజుల్లో అయితే కనుక ఇంత జనం ఉండరు సండే అయితే నార్మల్గా ఉంటారు బట్ కార్తీక మాసం సముద్ర స్నానానికి ఇవాళ చాలామంది అయితే కనుక వచ్చారండి ఒకసారి ఈ బీచ్లో ఏమేమి ఉంటాయి ఎట్లా వెళ్ళాలి అనేది చూద్దాం ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి బైక్కి 20 రూపీస్ తీసుకుంటున్నారు కార్స్కి అయితే 50 అండ్ ఇవాళ చూసారు కదండి పెద్ద పెద్ద టూరిస్ట్ బస్సులు కార్స్ వెహికల్స్ ఎన్ని వచ్చినాయో ఇవాళ సండే కాబట్టి చాలామంది కార్తీక మాసం వనభోజనాలు అన్నీ చేస్తారు కాబట్టి చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది సో దారిలో చాలామంది మధ్యాహ్నం పూట అయితే కనుక మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అండ్ బాపట్ల బీచ్ దగ్గరే కాకుండా బాపట్ల నుంచి మనం రిటర్న్ వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు కార్లోనో బస్సులోనో బయట సైడ్ చెట్ల కింద పొలాల కింద ఆపి మరీ భోజనాలు అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో సమోసాలు కాడి నుంచి మనకి బీచ్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ గాంధీ తాత చూశారు కదా నేను వీడియో తీస్తున్నానని తింటం ఆపేశాడు పచ్చబొట్లు కాడి నుంచి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ముంత మసాలా అండ్ ఇంకా మనకి సోడా బండ్లు అయితే కనుక 1-4 ఉన్నాయి మొక్కజొన్న పొత్తులు పిల్లలు ఆడుకునే టాయ్స్ పుచ్చకాయలు క్లైమేట్ని బట్టి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రూట్స్ అంటే మరీ ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఏమీ లేవు జస్ట్ స్వీట్ కార్న్ కార్న్ ఒకటి పుచ్చకాయ ఒకటి ఈ గవ్వలు చూసారా గవ్వలు అయితే చాలా బాగున్నాయి కదా మనకి గవ్వల మీద మన పేర్లు అవన్నీ కూడా రాసిస్తారు అండ్ ఇంకా మనకి బీచ్ అంటే బాగా ఇష్టపడేది చేపలు సీ ఫుడ్లో ఓన్లీ ఇక్కడ చేపల ఫ్రై ఒక్కటే అయితే దొరికిందంటే అంటే మనకి అంటే మేము వెళ్ళిన రోజు ఇవాళ ఇక్కడ పచ్చబొట్లు వేయబడ్ను అని ఉంది కదా టాటూస్ ఇవన్నీ కూడా కొంతమంది వేయించుకుంటున్నారు ఇక్కడ బార్కేట్స్ వరకు అయితే కనుక బైక్ని అలో చేస్తున్నారు లోపలికి అయితే బైక్ అలో చేయట్లేదు బీచ్కి వెళ్తుంటే ఇలా మనకి లెఫ్ట్ ఒక షాప్స్ అయితే కొన్ని కనపడుతున్నాయి ఈ లెఫ్ట్ చూసారు కదా ఇక్కడ కూడా అన్నీ కూడా మనకి ఫుడ్ స్టాల్సేనండి ప్రతిదీ కూడా ఫుడ్ స్టాల్సే అండ్ రైట్ సైడ్ కూడా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ అయితే కనుక ఫుడ్ స్టాల్స్తో పాటు చాలా షాప్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను తర్వాత చూపిస్తాను వీడియో ఎండింగ్లో ఉన్నాను చూడండి ఒకసారి అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే కనుక మనకి బీచ్కి వెళ్ళే దారిలోనే బైక్ పార్క్ చేసి బీచ్కి వెళ్ళే దారిలో ఇక్కడి నుంచి చూడండి మీరు చూస్తే పెద్ద ఫిష్ మార్కెటే ఉంది డ్రై ఫిష్ మార్కెట్ ఇక్కడ మనం బీచ్కి వెళ్ళే దారిలో రోడ్డుకి అటు ఇటు ఇరువైపులా కూడా మనకి ఎండు చేపలు అయితే అమ్ముతున్నారు చాలామంది అయితే వీటిని కొనుక్కుంటున్నారు నేను రేట్స్ అయితే అడగలేదు కాకపోతే బయట ఎంతో తెలిస్తే మనకి ఇక్కడ రేట్స్ అసలు తక్కువ ఎక్కువ అనేది అయితే తెలుస్తుంది బట్ తక్కువ అయితే కనుక నేను కొనుక్కున్న వాళ్ళని అయితే అడిగాను అండ్ ఇక్కడ లేని ఐటెం అంటూ లేదు మనకి డ్రై ఫిషెస్లో ఎండు చేపల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు అవైలబుల్గానే ఉన్నాయి కొంతమంది అయితే ఫిష్ని తెచ్చి ఇక్కడే ఎండబెట్టి ఇక్కడే వాటిని కోస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు జల్లు స్నానాలు సముద్రం నుంచి సముద్ర స్నానం అయిపోయిన తర్వాత రిటర్న్ ఎవరైతే ఇంటికి వెళ్ళిపోతారో యాక్చువల్లీ మన బాడీ అంతా సముద్ర స్నానం అయిపోయిన తర్వాత ఇసుక ఉంటుంది కదా సో ఇక్కడ కొంచెం ఫ్రెష్ వాటర్తో స్నానాలు అయితే చేస్తున్నారు చిలక జోష్యాలు కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి ఇక్కడ లేని ఐటమ్స్ అంటూ ఏమీ లేవు ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ కానీ మనకి కీ చైన్స్ పచ్చబొట్లు రింగ్ ఆట్లు ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా 20 రూపీస్కి 6 టైమ్స్ అయితే కనుక ఐ మీన్ దట్ 6 రింగ్స్ అయితే ఇస్తున్నాడు పిల్లోడు సో పడితే కనుక దాని మీద 10 రూపీస్ నోట్స్ సోప్స్ అలా అలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షామియానాలు సో అరేంజ్మెంట్స్ కార్తీక మాసం సందర్భంగా అరేంజ్మెంట్స్ అయితే బాగానే చేశారు అండ్ మనకి కార్తీక మాసం కాబట్టి ఇక్కడ పౌర్ణమికి అండ్ సోమవారాలు ఎప్పుడైనా సరే సముద్రం దగ్గర ఒత్తులైతే వెలిగిస్తున్నారు కదా ఆ ఒత్తులన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు మనకి అక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచి తీసుకోపోయినా ఇబ్బంది లేదు ఈ కార్స్ ఐ మీన్ దట్ ఈ జీప్స్ అవన్నీ చూస్తున్నారు కదా 100 రూపీస్ ఆడవాళ్ళు స్నానం చేసి బట్టలై మార్చుకోవడానికి అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు అండ్ నేను కార్తీక మాసంలో ఫస్ట్ టైం సముద్ర స్నానానికి అయితే ఇదే రావటము ఇక్కడ ఫుడ్లో ఇంకా మామిడికాయలు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా మనకి యాక్చువల్లీ సమ్మర్ సీజన్ రాకముందే ఇక్కడ మ్యాంగోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క పీస్ అయితే 10 రూపీస్ సో జనాలు చూస్తున్నారు కదా చాలా బాగా ఉన్నారు సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ సముద్ర స్నానానికి వచ్చి ఈ విధంగా ఇక్కడ ఇసుకతో శివలింగం అనేది చేస్తున్నారు ఇసుకతో శివలింగం చేసి అక్కడే దీపారాజన అయితే చేస్తున్నారు ఆ దీపారాజన కొండెక్కిన తర్వాత మనకి వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు బాపట్ల బీఎంసీ బాపట్ల మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు అయితే కనుక వాటన్నిటిని తొలగించేస్తున్నారండి ఎప్పటికప్పుడు
క్లీన్గా అయితే ఉంచుతున్నారు. అండ్ ఒక్కసారి మనం బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోద్దామా? ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక ఇంట్రెస్ట్గా ఉండి యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం మంత్స్ బేబీస్ నుంచి అయితే కనుక సముద్ర స్నానానికి తీసుకొచ్చారు. మేమైతే మరీ లోపలికైతే వెళ్ళలేదు, కానీ ఇక్కడ ప్రొటెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ క్యామెల్స్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి, అండ్ పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, మన ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా లోపలికైతే కొంతమంది వెళ్తున్నారని చెప్పి వాళ్ళందరినీ వార్న్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వీటి రోజుల్లో అయితే ఇంతమంది అయితే ఉండరు, బట్ కార్తీక మాసం కాబట్టి అండ్ దట్ టు సండే చాలామంది అవైలబుల్గా ఉంటారు, సముద్ర స్నానానికి వస్తారు కదా. సో వీళ్ళు ప్రతి అడుగు గైడ్ చేస్తున్నారు. లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా కొంతమంది యూత్ అయితే బాల్ పెట్టి ఆడుకుంటున్నారు, వాళ్ళందరినీ వార్న్ చేస్తున్నారు. అండ్ మనం చాలా చివరికి వెళ్ళే కొద్దీ అక్కడ కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి. బోట్స్ దగ్గర నుంచి మనకి ఎవరైనా ఐ మీన్ దట్ ఏదైనా అపాయం ఏదైనా కలిగితే కనుక బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట మనల్ని కాపాడటానికి. అండ్ చిన్నపిల్లలకి అయితే కనుక రింగ్స్ ఉన్నాయి వాళ్ళు మునిగిపోకుండా. అండ్ ఇక్కడ యూత్ చూస్తున్నారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అప్రిషియేట్ చేయాలి అంటున్నారంటే, యూత్ ఎక్కడో లోపలికి వెళ్ళి ఆడుకోకుండా చక్కగా సముద్రపు ఒడ్డున ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకరి మీద ఒకరు ఇసుక పోసుకుంటా ఒక పిల్లోని అయితే చాలా బాగా ఇసుకలో తడిపేశారనమాట ఫుల్గా. బట్ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలండి, ఎందుకంటే ఆ ఇసుక వచ్చేసి ఆ బాబు కళ్ళల్లో పడచ్చు. దానికైతే కనుక కొంచెం బాధేసింది. సరే ఓకే, వాళ్ళు జాగ్రత్తలన్నీ తీసుకుంటారు, బట్ లోపలికి వెళ్లకుండా చక్కగా బయటన ఆడుకున్నందుకైతే హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న బేబీ, మంత్స్ బేబీ, ఎండ నుంచి చక్కగా ప్రొటెక్షన్కి వాళ్ళు గొడుగు అది తెచ్చుకున్నారు, వాటర్ అది మీద పడకుండా. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడ వీడియోలో ఉన్న నాయిస్ని అయితే కనుక డిలీట్ చేయలేదండి, అట్లానే ఉంచేశాను. జస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తారు పోలీస్ వాళ్ళు ఎట్లా అనౌన్స్ చేస్తున్నారు, ఏంటి ఎటువంటి ప్రొటెక్షన్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు అని ఒకసారి మీకు తెలుస్తుందని ఉంచాను. అండ్ నేను మీకు చెప్పాను కదండి, రిటర్న్లో మనకి షాప్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. షాప్స్లో అసలు ఏమేమి ఉన్నాయి అనేది, మనం బీచ్ లోపలికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఓన్లీ ఫుడ్ స్టాల్స్ మాత్రమే ఉన్నాయండి. అండ్ ఇది రైట్ సైడ్ అన్నమాట. ఇక చూసారు కదా, గబ్బలతో మన ఇంటిని డెకర్ చేసుకుంటాం కదా, డెకరేట్ చేసుకుంటాం కదా, అవన్నీ చాలా బాగా ఉన్నాయి. రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఇట్ సైడ్ ఫుడ్కి అయితే కనుక మనకి 100 రూపీస్కి 3 చేపలు 4 చేపలు 5 చేపలు అంటే చిన్న చిన్న చేపలు అయితే కనుక ఒక 5-6 కూడా ఇస్తున్నారు ఒక చోట, 3, 4, 50 రూపీస్ 100 రూపీస్ అని చేపల సైజుని బట్టి అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ ఎక్కువగా చేప స్టాల్స్ అంటే సీ ఫుడ్లో ఓన్లీ చేప మాత్రమే అవైలబుల్గా ఉంది. బయటైతే మనకి జనరల్గా ప్రాన్స్ కానీ పీతలు కానీ అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా, ఇక్కడ నాకు అవన్నీ ఏమీ కనిపించలేదు. రెస్టారెంట్లో మటుకు ఫుడ్లో అయితే కనుక మనకు కావాలంటే ప్రాన్ కానీ పీతలు కానీ అన్నారు, కానీ ఈ ఫ్రైలో అయితే నాకు ఏమీ కనిపించలేదండి, ఓన్లీ చేపలు మాత్రమే కనిపించాయి. ఇక్కడ చక్కగా పిల్లలు ఆడుకోవటానికి అయితే మంచి ప్లేస్ అయితే ఉందండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు పెద్దలందరూ కూడా ఒకరోజు అయితే చక్కగా చిల్ అవ్వచ్చు. బాపట్ల నుంచి రిటర్న్ అయిపోయినప్పుడు చూస్తున్నారు కదండి, ఇట్లా వ్యాన్లో కానీ ఆటోలో కానీ కార్స్ వెహికల్స్ ఏదైనా సరే, మనం జనరల్గా ఒక 10 మంది కనుక కలిసి వెళ్తే లంచ్ ఇలా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వస్తాం కదా. రోడ్డుకి ఇరువైపులా అటు ఇటు చెట్లు అయితే చాలా బాగున్నాయి. సో ఎవరి కాళ్ళు ఇట్లా కూర్చొని చక్కగా హ్యాపీగా భోజనాలు అయితే చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే కనుక లోపల ఈ రోడ్డుకి అటు ఇటు లోపలైతే పొలాలు అయితే ఉన్నాయి. పొలాల్లో కొంతమంది ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నాయి. ఇంకా జెంట్స్ అయితే కనుక హ్యాపీగా మందు అవి కొట్టడానికి కూడా వాళ్ళు సెక్యూర్డ్ ప్లేస్ అయితే చూసుకొని ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి.